తెలంగాణలో అమృత్ పథకంలో అవినీతి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంస్థలకు కూడా ఈ పథకం పనులు కట్టబెట్టారన్నారు. సొంత వర్గానికి పనులు ఇవ్వడం ఎంతవరకు సబబని నిలదీశారు. ఢిల్లీలో ఉన్న కేటీఆర్ నిన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు. ఇవాళ మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పొంగులేటి నివాసంలో అధికారులు దాడులు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో నిరాటంకంగా సాగుతున్నాయి రేవంత్ రెడ్డి. నేనన్న మాట కాదు, స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతున్న తెలంగాణలో అని చెప్పారు. నేను అడుగుతున్న ప్రధానమంత్రి గారిని, ఢిల్లీలో ఉండే ముఖ్యమైన మంత్రుల్ని, మీరు మరి ఆర్ఆర్ ట్యాక్స్ అని తెలుసు, రాష్ట్రంలో దోపిడీ నడుస్తుందని తెలుసు, వసూలు నడుస్తున్నాయని తెలుసు, ఇన్ని తెలిసి మరి మీరెందుకు చర్యలు తీసుకోవడం లేదు, మీరెందుకు ఉపేక్షిస్తున్నారు, మీరెందుకు రేవంత్ రెడ్డితో ఇంకా కూడా రాసుకొని పూసుకొని మీ నాయకులు తిరుగుతా ఉన్నారు. 8 మంది ఎంపీలు ఉన్నారండి బీజేపీకి, ఒక్క ఎంపీ ఈ రోజు వరకు కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడా, ఒక్క ఎంపీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడా ఈ రోజు వరకు? ఒక్కరోజు మాట్లాడరు. అదే విధంగా మాకు తెలుసు మీ ఎజెండా, మీరు ఈరోజు ఏదో ఒకటి చేసి, రేవంత్ రెడ్డి ఒక ఎజెండా ఒకటే, హైదరాబాద్ ని 4 ముక్కలు చేయాలంటే కార్పొరేషన్, తద్వారా ఏం చేయాలి, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలి, చివరికి ఏం చేయాలి, బీజేపీ పాలిత రాష్ట్రాలకు లేదా బీజేపీ సారథ్యంలోని రాష్ట్రాలకు ఇక్కడ పెట్టుబడులు పోవాలి. మొత్తానికి తెలంగాణ అనేది విఫల ప్రయోగంగా ఉండాలి. టుడే ఐఎమ్ హియర్ టు షో యూ ప్రూఫ్స్. ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఢిల్లీ రిపీటెడ్లీ అండ్ టాక్ మోర్ అండ్ మోర్ అబౌట్ ర్యాంపెంట్ కరప్షన్ ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ. శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్జీ, హూస్ ద అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అండర్ హూస్ డిపార్ట్మెంట్ అమృత్ స్కీమ్ కరెంట్లీ ఫంక్షన్స్. వై ఎమ్ ఐ స్పీకింగ్ ఇన్ నవంబర్ ఇఫ్ టెండర్స్ వర్ కాల్డ్ ఇన్ ఫిబ్రవరి? ఇన్ ఫ్యాక్ట్ ఇన్ హైదరాబాద్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వీ బీన్ మేకింగ్, ఐ హ్యావ్ టు పాయింట్ అవుట్ టు వన్ కంపెనీ స్పెసిఫికలీ. This is a company called Shodha Constructions. Now this company belongs to the brother-in-law of Chief Minister Revanth Reddy. Now this brother-in-law's name is Srujan Reddy. This company Shodha Constructions is an unknown entity as far as Telangana is concerned, as far as Andhra is concerned. 1137 crore ki kaam milti hai company ko, choti company ko, jiska net profit last year tha 2 crore. Usko execute karne ka mauka diya jata hai, joint venture banaya jata hai, sab చీఫ్ మినిస్టర్ కా ఖుద్ కా డిపార్ట్మెంట్ హై. ఈ తెలంగాణ ఏటీఎం బన్ గయా రాహుల్ గాంధీ జీ కే లియే ఔర్ కాంగ్రెస్ పార్టీ కే లియే, పర్ ఆప్ క్యా కర్ రహే హో? హమ్ జబ్ యహాన్ పే ఆప్కో ఆధార్ సహిత ఆప్కో దే రహే హై, ఫ్యాక్ట్స్ కే సాథ్, ఎవిడెన్స్ కే సాథ్ ఆప్కే గవర్నమెంట్ కో హమ్ శికాయత్ కర్కే బతా రహే హై కి గల్తీ హో రహీ హై, ఔర్ యే భీ అమృత్ స్కీమ్ హై జో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కా పైసా హై, తో ఆప్కీ గవర్నమెంట్ క్యా కర్ రహీ హై? ప్రధానమంత్రి జీ ఆప్ కహతే హో ఆర్ఆర్ ట్యాక్స్ వసూల్ హోతా హై తెలంగాణ మే, ఆర్ఆర్ ట్యాక్స్ మత్లబ్ రాహుల్ రేవంత్ ట్యాక్స్, ఏ మేరీ బాత్ నహీ హై, మేరీ నామినిక్లేచర్ నహీ హై, మైన్ సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ ప్రధాన మంత్రి కో కోట్ కర్ రహా హూన్. ప్రధాన మంత్రి జీ కహ రహే థే పార్లమెంట్ ఎలక్షన్ కే దౌరాన్ కి ఆర్ఆర్ ట్యాక్స్ వసూల్ హోతా హై. మే పూచ్నా చాహతా హూన్ ప్రధాన మంత్రి జీ సే, జబ్ ఆప్కో పతా హై కి ఏసీ ఏక్ ఇల్లీగల్ ట్యాక్స్ కాంగ్రెస్ పార్టీ కి ఏటీఎం తెలంగాణ సే ఆజ్ జోరో షోర్ సే చల్ రహా హై, ఏసే కామ్, గలత్ కామ్, తో ఆప్ క్యూ నహీ ఆప్కీ గవర్నమెంట్ యాక్షన్ లేతీ హై? మే మోదీజీ సే పూచ్నా చాహతా హూన్, మోదీ గారిని అడుగుతా ఉన్నా, తెలంగాణ ఏటీఎం అయితే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము నిన్న నెల కిందట రాసినాం మీ కేంద్ర మంత్రి గారికి ఉత్తరం, డీటెయిల్ గా రాసిన ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను ప్రతిపక్షంలో ఉన్నాను, రేపు నా కుటుంబ సభ్యులు ఎవరైనా కంపెనీ పెట్టారనుకోండి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పెట్టారు, 4 ఏళ్ల తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత నేను క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నానండి, మరి నేను క్యాబినెట్ లో మంత్రిగా ఉండి నా బంధువులకు సంబంధించి, నా కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీకి నేరుగా 1100 కోట్ల వరకు, 1000 కోట్ల వరకు, అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? అది తప్పు కాదా? ఈరోజు జరుగుతున్నది తెలంగాణలో అదే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు క్యాబినెట్ సమావేశంలో కూర్చుంటారు. రేవంత్ రెడ్డి గారి బావమరిదికి 1100 కోట్ల వరకు, పొంగులేటి గారికి 4350 కోట్ల వరకు. ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదా? ఆర్టికల్ 191 సెక్షన్ 1 బ్రీచ్ కాదా, ఉల్లంఘన కాదా?